హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి ఉల్లిపాయలండి. మనం చిన్న ఉల్లిపాయలని ఒలుచుకోవాలి అనుకున్నప్పుడు అవి మనకి ఒలుచుకోవాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఏదైనా మనం సాంబార్ చేసుకోవాలన్నా, టిఫిన్ చేసుకోవాలన్నా, మార్నింగే ఇలాంటి ఉల్లిపాయలు ఒలుచుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా మీకు ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయలని తీసేసుకొని, ఈ ఉల్లిపాయలకి వేర్లు ఉంటాయి కదండి, ఆ వేర్లని ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట అండి. నేనైతే ఇన్ని ఉల్లిపాయలని అయితే కట్ చేసి తీసుకున్నాను. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత చిన్నపాటి ఒక కుక్కర్ అయితే తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయల బౌల్ ఉంది కదండి, ఆ బౌల్ని ఈ వాటర్లో పెట్టేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టకుండా మనం కుక్కర్ మూత పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ పాటు మనం ఈ ఆనియన్స్ని ఈ వేడి నీళ్ళలో ఇలాగే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆనియన్స్కి పైనున్న పొట్టంతా మనకి మెత్తబడి పొట్టంతా సపరేట్ అయిపోతుంది, ఆనియన్స్ సపరేట్ అయిపోతాయి. చూడండి, 2 నిమిషాలు అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఆనియన్స్ పైన పొట్టంతా ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో. ఈ విధంగా ఒక్కొక్క ఆనియన్ని తీసుకుంటూ పొట్టు అయితే ఈజీగా తీసేసుకోవచ్చండి. మనము ఎటువంటి చాకు పెట్టి కట్ చేయాల్సిన అవసరము లేదు, చేత్తో ఒలుచుకోవాల్సిన అవసరం కూడా లేదండి. చూడండి, ఒక్కొక్క ఉల్లిపాయని తీసుకుంటూ ఇలా అన్నామనుకోండి, ఆనియన్స్ పొట్టు అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది అనమాట. మనము ఎటువంటి చాకు పెట్టి కట్ చేసుకోవాల్సిన అవసరము లేదు, చేత్తో ఒలవాల్సిన అవసరము లేదు, మనకి కళ్ళల్లో నీళ్లు కూడా రాకుండా ఉంటాయండి. ఈ విధంగా చాలా ఈజీగా ఆనియన్స్ పొట్టు అయితే తీసేసుకోవచ్చు. మనము ఒక్కొక్కసారి సాంబార్లకి ఎక్కువ క్వాంటిటీలో ఇలాంటి ఉల్లిపాయలు అయితే ఒలుచుకుంటూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేశారనుకోండి, 2-3 నిమిషాల్లోనే మనకి ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయలు ఈజీగా ఒలిచేసుకోవచ్చు. చూడండి, చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదండి ఉల్లిపాయలకి ఎంత ఈజీగా పొట్టు అనేది సపరేట్ అయిపోతుందో. జస్ట్ 2 మినిట్స్ పాటు మనం ఈ వేడి నీళ్ళలో బౌల్ పెట్టి తీసుకుంటే చాలండి, మనకి పొట్టు అనేది తొందరగా మెత్తబడిపోతుంది. అప్పుడు మనకి ఆ పొట్టు తీసుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట. కొంతమంది అయితే మళ్ళీ కామెంట్ పెడతారనమాట, ఉల్లిపాయలు ఉడికిపోయాయి, అలా అయితే టేస్ట్ ఉండవు అనేసి. మనము ఈ ఉల్లిపాయల్ని వేడి నీళ్ళలో ఉడికించమండి. జస్ట్ 2 మినిట్స్ పాటు ఈ వేడి నీళ్ళలో ఈ ఉల్లిపాయలు బౌల్ని పెట్టి తీసుకుంటాం అంతే అనమాట. ఇలా సాంబార్ ఉల్లిపాయలకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, ఇంత తక్కువ టైంలోనే నేను ఇన్ని ఉల్లిపాయలని అయితే ఒలిచేసుకున్నాను. పొట్టు అయితే చూడండి ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో. చూడండి, ఇంత తక్కువ టైంలోనే ఇంత ఉల్లిపాయలు అయితే ఒలిచేసుకున్నాను. ఈ విధంగా ఒలిచిపెట్టుకున్నామనుకోండి మనం ఏదైనా సాంబార్లు చేసుకున్నప్పుడు కానివ్వండి, టిఫిన్లు చేసుకున్నప్పుడు కానివ్వండి, ఈజీగా వాడుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఈ స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పాలకోవా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్వీట్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులో 1 టీ గ్లాస్తో 1 గ్లాస్ వరకు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. ఏ గ్లాస్తో మనం రవ్వను అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు పంచదార వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి. ఇందులో మనం ఆయిల్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదండి, ఓన్లీ నెయ్యితోటే ఈ స్వీట్ని అయితే చేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకున్న తర్వాత అదే గ్లాస్తో 5 గ్లాసుల వరకు చిక్కటి పాలైతే వేసుకోవాలి. నేనైతే 5 గ్లాసుల పాలైతే తీసుకున్నానండి. మీకు ఇంకా కావాలి అంటే ఇంకొక గ్లాస్ పాలు ఎక్కువైనా వేస్ట్ చేసుకోవచ్చు. చూడండి, అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ మరిగించుకోవాలి. నేనైతే ఆవు నెయ్యిని వేసుకున్నానండి, అందుకే యెల్లో కలర్లో ఉందన్నమాట. మనకి ఈ నెయ్యి అంతా బాగా కరిగి బాగా ఉడకడం స్టార్ట్ అవుతుంది చూడండి, అంతవరకు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉడికించుకోవాలండి, లేదు అంటే ఉండలు కట్టేస్తుంది. మనం పాలు రవ్వ అన్నీ వేసుకున్నాం కదండి, తొందరగా ఉండలు కట్టేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అవుతుంది కదండి. ఇప్పుడైతే మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ మనం ఇదంతా బాగా ప్యాన్ నుండి సపరేట్ అయ్యి దగ్గర పడేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకంతా బాగా దగ్గర పడుతుంది కదండి. ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి.
చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకొని కొద్దిగా వేడిని అయితే చల్లారనివ్వాలి. చూడండి కొద్దిగా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఈ స్వీట్ మనకి మరి కాస్త దగ్గర పడిందనమాట. ఇలా కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుంటూ మనకి నచ్చిన సైజుల్లో స్వీట్ని అయితే రెడీ చేసేసుకోవాలి. రౌండ్ షేప్లో లడ్డూలాగా అయినా చుట్టేసుకోవచ్చు, లేదు అంటే ఈ షేప్లో చేసుకున్నా కూడా చూడడానికి స్వీట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఈ స్వీట్ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. కొలతలతో చెప్పాలి అంటే చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు రవ్వ, 3 గ్లాసుల వరకు పంచదార, 5 గ్లాసుల వరకు పాలు, 1 గ్లాస్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి. నేనైతే చిన్న టీ గ్లాస్తో 1 గ్లాస్ వరకు రవ్వనైతే వేసుకున్నానండి. చూడండి 1 గ్లాస్ రవ్వకి మనకి ఎన్ని స్వీట్లు అయితే అయ్యాయో. ఈ రవ్వని మనం పాలల్లో ఉడికించుకుంటాం కాబట్టి మనకి స్వీట్లు అయితే ఎక్కువగానే వస్తాయి. ఈ స్వీట్లు మనకి బయట పెట్టుకున్నాం అనుకోండి 3-4 డేస్ వరకు ఉంటాయి, అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 15-20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదండి ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది. అయితే ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకోగలిగే ఈ స్వీట్ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంతే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.